Are you ready? ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరూ చెప్పని మీ మొబైల్లో దాగి ఉన్నటువంటి ఒక సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఎవరైనా సరే మీకు తెలియకుండా మీ మొబైల్ ఉన్నటువంటి కాల్ లాగ్స్ కానీ అలాగే ఎస్ఎంఎస్ కానీ చూస్తూ ఉంటారు. సో మీకు తెలియకుండా థర్డ్ పార్టీ అప్లికేషన్లను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసినా మీకు సంబంధించిన కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ వాళ్ళు చూడకుండా అలాగే వినకుండా ఉండడానికి మన మొబైల్లో మనం ఒక సెట్టింగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ని మన మొబైల్లో పెట్టినా ఎలాంటి ఒక్క కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ వాళ్ళ మొబైల్కి వెళ్లడం జరగదనమాట. సో టోటల్గా ఆ స్టాప్ అనేది అయిపోతుంది. సో ఆ సెట్టింగ్ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అడ్వాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు మీ మొబైల్లో ఎలాంటి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ మొబైల్ ఒకే ఒక సెట్టింగ్ ఆన్ చేయవలసి ఉంటుంది. సో అందుకోసం మీరు ముందుగా సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఎంఐయుఐ వర్షన్ ఉంటుంది. సో దీనిపైన 7 times ట్యాప్ చేయండి. 7 times ట్యాప్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్ ఆన్ అవుతుంది. దాని తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకుంటా కిందికి వస్తే ఇక్కడ మనకు అడిషనల్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు డెవలపర్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇది మనకు డిసేబుల్ లో ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి దీన్ని ఆన్ చేసేయండి. వన్స్ ఈ విధంగా ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటా ఇక్కడ నుంచి కిందికి వచ్చినట్లయితే ఒక ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ సెట్టింగ్ మీరు ఇక్కడ నుంచి టోటల్ గా ఆఫ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో నా మొబైల్ ఇంకా అప్డేట్ కాలేదు. సో బహుశా మీ మొబైల్లో వచ్చే ఉంటుంది. సో ఆ సెట్టింగ్ మీరు ఆఫ్ చేసిండి. ఆ సెట్టింగ్ నేమ్ ఏంటంటే ఇక్కడ మనకు రీస్ట్రిక్ట్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ టు యాక్సెస్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. సో దాని మీరు టోటల్ గా ఈ విధంగా ఆన్ చేసేయండి. సో ఆన్ చేస్తే ఎవరైనా సరే మీ మొబైల్ ఉన్నటువంటి కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఎలాంటి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి వినాలనుకున్న ఏది కూడా యాక్సెస్ అనేది కాదనమాట, టోటల్ గా స్టాప్ అనేది అయిపోతుంది. సో మీ మొబైల్ కంపల్సరీగా ఉండే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. రిస్ట్రిక్ట్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ లాగ్ యాక్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆన్ చేసేయండి. సో ఫ్రెండ్స్ ఒకసారి ఆన్ చేయండి. ఇక్కడ చూడండి, రీసెట్ షార్ట్ కట్ మేనేజర్ రేట్ లిమిటింగ్ దీన్ ఈ సెట్టింగ్ ఆప్షన్ కిందనే ఉంటుంది. సో రీస్ట్రిక్ట్ కాల్ లాక్స్ ఎస్ఎంఎస్ యాక్సెస్ అని దాన్ని ఆన్ చేసేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీ మొబైల్ ఎలాంటి యాక్సెస్ అనేది చేయకుండా వేరే వాళ్ళు వినకుండా మీరు సేఫ్ గా ఉండొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.